ఆయుర్వేదం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. డాక్టర్ గారు, ఈ హెర్పిస్ వ్యాధి ఉన్న వాళ్ళకి ఏమైనా చిట్కాలు చెప్తారా? చిట్కాల విషయానికి వచ్చేసి ధాతకి అనే ఔషధం వస్తుంది. అదేవిధంగా మనకి చండ్ర అనే ఔషధం ఒకటి ఉంది. అయితే ధాతకి పుష్పాలని నీళ్ళలో కడిగి, అంటే మామూలు మనకి షాప్స్లో దొరుకుతుంది, ఆ పుష్పాలను నీళ్ళలో కడిగి ఆ నీళ్లతోటి వాష్ చేయడం ద్వారా కూడా హీలింగ్ ఎఫెక్ట్ ఉంటుంది. అదేవిధంగా ఇందాక నేను చెప్పినట్టు మోదుగ కూడా వాడుకోవచ్చు. అదేవిధంగా వేప ఆకుల్ని నీళ్ళలో, అంటే వేప ఆకుల్ని శుభ్రంగా కడిగేసి ఆ నీళ్ళలో ఉడకబెట్టేసి ఆ రసంతో కూడా బయట ఎక్స్టర్నల్గా కడగడం ద్వారా కొంతవరకు రిలీఫ్ ఉంటుంది. అదేవిధంగా వీళ్ళకి మంట అనేది బాగా ఉంటుంది, లోపల నుంచి మంట అనేది వస్తూ ఉంటుంది. అదేవిధంగా చందనాన్ని అరగదీసి ఆ ముద్దని ఒక చెంచా చొప్పున నీళ్ళలో వేసి తాగితే కూడా చాలా త్వరగా ఎఫెక్ట్ ఉంటుంది. పళ్ళలో మనకి అనాస పండు దొరుకుతుంటుంది, పైనాపిల్. దీన్ని కూడా తరచూ తీసుకోవడం ద్వారా కూడా మంచి న్యూట్రిషనల్ ఎఫెక్ట్, ప్లస్ దీనికి సూతింగ్ ఎఫెక్ట్ కింద ఉంటుంది. అలాగే సంపెంగ పూలను కూడా ఒక చలవ చేసే ఔషధంగా ఆయుర్వేదంలో చెప్పడం జరిగింది. అంటే సంపెంగ పూలని తీసుకొచ్చి నీళ్ళలో కాచి, అంటే ఒక 5-6 సంపెంగ పూలను పెద్ద గ్లాసు నీళ్ళలో కాచి ఆ నీళ్ళని తాగితే కూడా ఒళ్ళంతా చల్లబడి మంటలు తగ్గడం అనేది జరుగుతుంటుంది. ఎందుకంటే లోకల్గా మంట వచ్చినా ఇది నరాలతోటి కూడిన సమస్య కాబట్టి, నరాల మీద మంటతోటి వస్తుంది కాబట్టి మనిషి కూర్చోలేక నుంచోలేక నానా బాధ పడుతూ ఉంటారు వాళ్ళు, కాబట్టి అది చాలా బాగా పనిచేస్తుంది. ఇవి చిట్కాల దాకాను. డాక్టర్ గారు, హెర్పిస్ వ్యాధి ఉన్న వాళ్ళకి ఆయుర్వేదంలో ఎలాంటి చికిత్స విధానం అందుబాటులో ఉంది? చికిత్సలు చాలా రకాలుగా చెప్పడం జరిగింది. ఒకటి ఏంటంటే ఎక్స్టర్నల్గా పూతల కింద ఇవ్వడం, ఎక్స్టర్నల్గా వాషెస్ కింద ఇవ్వడం, అలాగే ఇంటర్నల్గా వీళ్ళకి మెడిసిన్స్ ఇవ్వడం. ముఖ్యంగా ఏంటంటే త్రిఫల కషాయం తయారు చేసి, అంటే త్రిఫలాలు తీసుకుని నీళ్ళలో కషాయంగా కాచి ఆ కషాయాన్ని కడగడం ద్వారా లోకల్గా, అంటే వాళ్ళకి హెర్పిస్ సింప్లెక్స్ 1 or సింప్లెక్స్ 2 ఏది వచ్చినా కానీ లోకల్గా డూషింగ్ కానీ లోకల్గా ఎక్స్టర్నల్గా వాషింగ్ కానీ చేయడం ద్వారా మంచి గుణం ఉంటుంది. అదేవిధంగా జాత్యాది తైలం అనేది ఔషధం మేము ఆయుర్వేదంలో ఇస్తూ ఉంటాం, అది చాలా బాగా పనిచేస్తుంది. అదేవిధంగా కొన్ని గుగ్గులు యోగాలు ఉన్నాయి, అంటే తిక్తక ద్రవ్యాలు స్కిన్ ప్రాబ్లమ్స్కి ఇస్తూ ఉంటాము. అలాగే ఒళ్ళు నొప్పులు జ్వరము ఉన్నప్పుడు మేము అతి విష లేకపోతే ఈ గుడుచి నేలవేము అలాగే ఈ పంచనింబ చూడాలి లాంటివి ఇవ్వడం ద్వారా బాడీ టెంపరేచర్ పెరగకుండా కంట్రోల్ అవుతూ, అలాగే ఆనంద భైరవి రస కానీ మృత్యుంజయ రస కానీ అలాగే ఆరోగ్యవర్ధిని వటి లాంటిది, అంటే సిమ్టమాటిక్గా కైశోర గుగ్గులు లాంటివి రకరకాలైన కాంబినేషన్లో ఇస్తూ ఉంటాము. ఏదైనా ఉన్నా కానీ ఇది కంట్రోలబుల్ ప్రాబ్లమే, కానీ ఎక్కువ అయితే కనుక అది నరాలకు ఎఫెక్ట్ అవుతుంటుంది. టైప్ ఆఫ్ హెర్పిస్ వైరస్ని బట్టి కూడా మనం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే హెర్పిస్ సింప్లెక్స్ అంత ప్రమాదకరమైనది కాదు, కాకపోయినా కానీ అది వచ్చినప్పుడు చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది, అది బాడీలో ఉండిపోతుంది కొన్ని కొన్నిసార్లు. ఉన్నప్పుడు వృద్ధావస్థలో అది చాలా ఇబ్బంది పడతారు వాళ్ళు, ఎందుకంటే ఆ స్కిన్కి అది తట్టుకోలేని పరిస్థితి వస్తుంది కాబట్టి. కాబట్టి ముందుగానే వీళ్ళు జాగ్రత్తలు తీసుకుంటూ అది స్టార్టింగ్ స్టేజ్లో అయితే ఇంకా బాగా జాగ్రత్తలు తీసుకుంటే మంచి గుణం ఉంటుంది. డాక్టర్ గారు, హెర్పిస్కి ఏమైనా టెస్ట్ చేసి నిర్ధారిస్తారా? దీన్ని ఫస్ట్ మేము ప్రధానంగా పరీక్షల ద్వారా, కంటి ద్వారా పరీక్ష చేసి ఫలానా వ్యాధి అని గుర్తిస్తాం. రెండోది వచ్చి వాళ్ళకి రక్త పరీక్షల ద్వారా గుర్తించవచ్చు. ఎందుకంటే రక్త పరీక్షల్లో ఈ వైరస్ ఎటువంటి వైరస్, ఎప్స్టెయిన్ బార్ వైరసా లేకపోతే షింగిల్సా లేకపోతే ఇది జోస్టరా, ఎటువంటి వైరస్ అయినా కానీ గుర్తించవచ్చు. దీన్ని డిఎన్ఏ టెస్టులు, అంటే ఈ టెస్టులను అడ్వాన్స్ టెస్ట్ ద్వారా కూడా దీన్ని గుర్తించుకుని ఇది ఏ స్టేజ్లో ఉంది కూడా చెప్పచ్చు మనం. సో దీనికి ముఖ్యంగా రక్త పరీక్షల ద్వారా మనం చక్కగా గుర్తించవచ్చు. అదేవిధంగా దీని టైప్ ఆఫ్ ఎటువంటి వైరస్ అన్నది కూడా గుర్తించవచ్చు. ఓకే డాక్టర్ గారు, చివరిగా ఈ హెర్పిస్కి సంబంధించి మా TV7 ప్రేక్షకులకు మీరు ఇచ్చే సలహా సూచించండి. హెర్పిస్ అనేది ఒక సమస్య, అది విసర్పము లేకపోతే సర్పిరోగం అంటూ ఉంటాము.
సో ఇది స్ప్రెడ్ అవుతుంది ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి. అంటువ్యాధి ఇది కాబట్టి అంత పెద్దగా భయపడవలసిన అవసరం లేదు, కానీ టైప్ ఆఫ్ హెర్పిస్ హెర్పిస్ని బట్టి కూడా ఉంటుంది. కాబట్టి ఎటువంటి విధమైన హెర్పిస్ వచ్చింది దాని వెంటనే డాక్టర్ సలహా తీసుకోవడం, డాక్టర్ ఇచ్చిన మందులు కరెక్ట్గా వేసుకోవడం, అదేవిధంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు నేను ముందుగా చెప్పినవన్నీ తీసుకోవడం ద్వారా మంచి రిజల్ట్ ఉంటుంది. అదే త్వరగా ఆ సమస్య నుంచి వాళ్ళు బయటపడడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ హెర్పిస్ వచ్చినప్పుడు ఈ ఫీవరిష్నెస్ అలాగే ఈ యొక్క అంటే ఇందాక నేను చెప్పినట్టు వాళ్ళకి 5-6 సంవత్సరాల నుంచో 10 సంవత్సరాల నుంచో ఆల్రెడీ ఉంది బాడీలో, అది ఉన్నప్పుడు దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, అటాక్స్ వస్తూ ఉంటాయి, అది 4-5 సార్లు వస్తుంటాయి. వచ్చినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే హై సి విటమిన్ ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవడం, న్యూట్రిషనల్ రెస్ట్గా ఉండడం, అలాగే అది బాగా ఒకవేళ పుండయ్యి బాగా రసి కారుతున్నప్పుడు దానికి ఇందాక చెప్పినట్టు వాషెస్ యూజ్ చేసుకోవడం, అలా కానప్పుడు ఒకసారి డాక్టర్ని ఆయుర్వేదిక్ డాక్టర్ని ఎవరైనా కన్సల్ట్ చేస్తే కూడా మంచి రిజల్ట్ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ మేడం. హెర్పిస్ అంటే ఏంటి, వాటి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, హెర్పిస్ వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకొని ఎలాంటి ఫుడ్ పాటించాలి అనే విషయాలు చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. సో చూసారు కదండి ఇవాళ ఆయుర్వేదం కార్యక్రమం. అసలు హెర్పిస్ వ్యాధి అంటే ఏంటి, హెర్పిస్ వ్యాధి వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ హెర్పిస్ వ్యాధికి ఆయుర్వేదంలో ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది, ఇలాంటి విషయాలన్నీ డాక్టర్ గారు చాలా చక్కగా వివరించారు కదా. డాక్టర్ గారు ఇచ్చిన సలహాలు సూచనలు పాటించి ఆరోగ్యంగా ఉండండి, చూస్తూనే ఉండండి చక్కని ఆరోగ్యం కోసం టీవీ 7. నమస్కారం.